వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి యాక్చువల్ గా ఏం జరగబోతుంది ఏపీ పాలిటిక్స్ లో కొత్త పొత్తులు తప్పవు అనే ఒక కామెంట్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలేమనుకుంటున్నారో వివరించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. రంగనాథ్, తెలంగాణతో పాటుగా ఏపీ పాలిటిక్స్ కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలేమనుకుంటున్నారు? యా, గుడ్ మార్నింగ్ కవిత. తెలంగాణలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల తేదీ వచ్చిన తర్వాత మొత్తంగా ఇంకా ఎన్నికల వేడి పెరిగినట్టు చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది, ఎవరు ఏ అభ్యర్థి గెలుస్తారు, అసలు ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు ఏపీ పాలిటిక్స్ కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన పొత్తులకు సంబంధించి, అండర్ గ్రౌండ్ పొత్తులు, ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. యాక్చువల్గా మనం చూస్తున్నాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత వాటికి సంబంధించి ఎలక్షన్స్ లేకపోవడం, తెలంగాణకు ఎలక్షన్స్ రావడం, మొత్తంగా చూస్తే ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడచ్చు? ఆల్రెడీ వాళ్ళకి ఎన్నికలు రావని తెలిసే వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్లో వాళ్ళకి యాక్ట్ అవుట్ ఉన్నది, 1 ఇయర్ లోపల ఉన్న ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టొద్దని. దాని తగ్గట్టు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నల్ పాలిటిక్స్గా అటు జగన్ని, ఇటు పవన్ని, ఇటు వీళ్ళందరినీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కలుపుకొని చేస్తున్నారు. ఇది ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా వరంగల్ తెలంగాణలో కూడా మనకి బాగా మహాకూటమి అనేటువంటి ఏర్పడ్డది. ఆ మహాకూటమిలో ఇప్పుడు మాకు మంచి మెజార్టీ వస్తుందని గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్, కేసీఆర్ ఏం చేసినాడు, ఆల్రెడీ టికెట్లు కొన్ని ఇచ్చేసేసరికి కొంచెం 50% అసంతృప్తి వ్యక్తమైంది. రేపు బీ ఫార్ములు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 5 ఆరుగురు క్యాండిడేట్లు నిలబడ్డారు, వాళ్ళకి వాళ్ళే మొత్తం వెన్నుపోటు కొట్టుకుంటారని నా ఒక అభిప్రాయం. రైట్, మీరు ఎలక్షన్ కమిషన్ చివరి దశలో తెలంగాణకి ఎలక్షన్ నిర్వహించడం చేస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యర్థులు చెబుతున్నట్టుగా తెలంగాణలో ఏ మహాకూటమి కూడా వర్కౌట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్క కూటమి లేదు, ఇప్పుడు బీఎల్ఎఫ్ పేరుతో ఒక కూటమి ఉంది, మహాకూటమితో ఇంకో కూటమి ఉంది. వాళ్ళు ఇప్పటివరకు సీట్ల సర్దుబాటే కాలేదు, ఒక ఆయన 15 కావాలంటారు, ఒకటి 50 కావాలంటారు. సరే, ఎలా సర్దుకుంటారు అనేది మాకు సంబంధించిన అంశం కాకపోయినప్పటికీ కూడా తెలంగాణలో ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయి, నిష్పక్షపాతంగా జరుగుతాయి. మిగతా వాళ్ళు అన్నట్టుగా ఏపీలో ఎలక్షన్స్ ఎంపీలకు లేకపోవడం అనేటువంటిది అది ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈసీకి సంబంధించినటువంటి సెక్షన్ 64A అండ్ 72C అనే ఒక రెండు సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్ల ప్రకారం ఏంటంటే సంవత్సరంలోపు ఎక్కడ కూడా ఎలక్షన్లు నిర్వహించడానికి లేదు అనేది ఒకటి ఉంది. ఆమోదించడానికి దీనికి మధ్య ఉండేటువంటి గడువు కావచ్చు, మిగతా అన్ని విషయాలలో ఈసీ చూసే నిర్ణయం తీసుకుంటుంది. కానీ వైఎస్ఆర్సీపీకి మరియు ఎలక్షన్ కమిషన్కి పోతుంటుంది ఇవన్నీ అనేటువంటి అంటే తెలియక అండర్గ్రౌండ్ అంటే బీజేపీ యాక్చువల్గా సెంట్రల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అటు వైఎస్ఆర్సీపీతో అండర్గ్రౌండ్గా ఇంటర్నల్గా పొత్తులు పెట్టుకుంది. మరోవైపు ఇక్కడ టీఆర్ఎస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే పనిచేస్తుందన్న ఒక విమర్శ కూడా వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తుంది? అది చాలా తప్పాలి. ఎందుకంటే విభజన హామీలను ఈ తెలంగాణకి ఇవ్వకపోతే తీవ్రంగా మేము నిరసిస్తున్నాం. 7 మండలాలను బీజేపీ గవర్నమెంట్ సంతకం రాష్ట్రపతి దగ్గర తాను క్యాబినెట్గా అంటే ప్రధానమంత్రిగా పదవి స్వీకరించి సంతకం ఆరకముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టినటువంటి బీజేపీ, సీలేరు విద్యుత్ ప్లాంట్ను కూడా ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టినటువంటి బీజేపీతో మేము ఎట్లా అంటగలుగుతాం? మీరే అసలు ఈ ప్రభుత్వం 9 నెలల ముందే ఎలక్షన్స్కి ఎందుకు పోయిందో అర్థమవుతలేదు. ఫస్ట్ వాళ్ళు రాజీనామా చేసిండు, నాతో అవుతలేదు, చేతనం అవుతలేదు అని చెప్పి అన్నాడు. కానీ ప్రజలు మాత్రం 5 సంవత్సరాలు నువ్వు పాలించాలని చెప్పి అన్నారు. ఆయన ఎందుకు ఎలక్షన్స్ పోయిందో నేను చెప్తాను. ఆయన అయితే సమాధానం చెప్పలేదు, కానీ నాకు సమాధానం. 2014లో ఎలక్షన్స్కి పోయినప్పుడు ఆ గ్రాఫ్ అనేది చాలా పీక్ ఉండే, ఎందుకంటే 13 ఏళ్ళు కొట్లాడి సాధించుకున్న తెలంగాణతోటి ఒక క్రుసేడర్గా పోయిండు, మొత్తం క్లీన్ చీట్, ఇంకా వేరే నెగిటివే లేదు ఆడ. కాబట్టి గ్రాఫ్ అనేది చాలా పీక్లో ఉన్నది. ఆ తర్వాత ఎలక్షన్స్కి పోయిండు. �ఆ ఎలక్షన్స్లలో వాస్తవానికి 219 సీట్లకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి 100కు తక్కువ రావద్దు, ఎందుకంటే అంత గొప్ప విజయం అది, ఆంధ్రప్రదేశం విషయం. తెలంగాణ సాధించుకోవడం అనేది ఆషమాష వ్యవహారం కాదు. అది అంత పెద్దగా ఉన్న గ్రాఫ్ తోటి ఎలక్షన్స్కి పోతే వచ్చింది 62, మనకు తెలిసిన విషయం అది. అప్పటి నుంచి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ గ్రాఫ్ కొంచెం కాపాడుకున్నాం, కానీ ఆ తర్వాత ఏమైంది, గ్రాఫ్ సడన్గా పడిపోవడం మొదలెట్టింది. పడిపోయి గ్రౌండ్లోకి రాగానే ఇక నా వల్ల అయితే అనుకుని 9 నెలల ముందే చేతులు ఎత్తేసిండు.
ఎందుకంటే ఇంకా 9 నెలలు ఉంటే మొత్తం పాతాళానికి పోతుంది, ఈ ఆన్లైన్స్ లేవలేమని చెప్పని పోయి మన సెప్టెంబర్ 6 నాడు డిజాల్వ్ చేసిండు. అయితే ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటిదంటే మళ్ళీ ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి ఇప్పుడు ఏంటి 4 ఎలక్షన్స్ వస్తున్నాయి 4 స్టేట్లకి. జనరల్గా కూడా ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అనేది ఉమ్మడి ఎలక్షన్స్ కోసం చూస్తుంది అన్నట్టు అది, కాబట్టి ఎలక్షన్ నిర్ణయం కూడా కరెక్టే అది. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నికలు కోరుకోలేదు. ఎన్నికలు అనేది ఎందుకు వచ్చిందంటే మన ముద్దుల ముఖ్యమంత్రి, మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యంతర ఎన్నికలు ఇవన్నీ మేము నిలబడి గెలిచినామనే ఒక దురభిప్రాయంతో అభివృద్ధిని పక్కకు పెట్టి, మా తెలంగాణ ప్రజల అభివృద్ధిని పక్కకు పెట్టి ఆ నలుగురు గురించి వాళ్ళ ప్రత్యేకంగా ఎలక్షన్లు తెచ్చి వాళ్ళ కుమారుని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనతో బీజేపీతో లోపాయికారికంగా ఒప్పందం పెట్టుకొని ఈ 9 నెలల ముందు ఎలక్షన్ రావడం అనేది ప్రజల మీద అధిక భారం. భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలు నియామకాలు ఉంటాయి. ఆ పద్ధతిగా జరగాల్సినటువంటి ఎలక్షన్స్ ఇవాళ అనాలోచితంగా చేసినటువంటి ఎలక్షన్స్, 9 నెలల ముందే ఎలక్షన్స్కి పోవడం అనేటువంటిది తదనుగుణంగా తను నిర్దేశించినట్టు, తను షెడ్యూల్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తన షెడ్యూల్ డిక్లేర్ చేస్తే ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నదంటే మరి స్వయం ప్రతిపత్తి అనేది ఎక్కడిది అనేటువంటిది అర్థమవుతలేదు. ఇప్పుడున్న ఈ ఎలక్షన్లో ఏదైనా మనకు చర్చాంశం ఏంటంటే ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రజలు ఏంటంటే ప్రజల చేతిలో ఉన్న ఆయుధం, ఇప్పుడు ఒక గవర్నమెంట్ను మార్చాలన్నా ఎన్నుకోవడం మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఇదే. ఎందుకంటే ఇదే రైట్ టైం, ఎవరికైనా మన మార్పును కోరుకోవాలన్నా మంచి చేయాలన్నా కూడా ఈ ఓటు ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం. ఒకసారి ఓటేసిన తర్వాత మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇది ఓటు మీ చేతిలో వజ్రాయుధం, కాబట్టి ప్రజలు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మంచి ప్రభుత్వాన్ని ఎలక్షన్ అండ్ ఇప్పుడు సెలక్షన్ కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందనేది పక్క పెడితే డేట్లు అయితే మారవు. ఉన్న దాంట్లో ప్రజాస్వామికంగా ప్రజలకు అనుకూలంగా ప్లస్ వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఎవరి వల్ల ఎవరిని కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే జరుగుతుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్ టైం ఇది. ఈ టైంలో ప్రజలు చూసి ఎవరైతే అభివృద్ధి జరుగుతుందో వాళ్ళకు ఓటేయడం ఇప్పుడు నిర్ణయం కరెక్ట్ అయిన సమయం. మొత్తంగా వరంగల్ పబ్లిక్ ఒపీనియన్, అటు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు సంబంధించి రాజీనామాకు సంబంధించిన అంశమే కానీ ఇటు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అనుకున్నప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో కలిపి వస్తున్న ఎన్నికల విషయం సంబంధించిన ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడం విషయం మీద కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఇక్కడ పబ్లిక్ డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కవిత, ఓటు స్టూడియో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్. మొత్తానికైతే రాష్ట్రానికి